తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బ్యాంకర్లతో రాష్ట ప్రభుత్వం మరికాసేపట్లో కీలక భేటీ నిర్వహించనుంది. హోటల్ మారియట్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించనున్నారు. రైతు రుణాలు, రుణమాఫీకి సంబంధించి తదితర అంశాలపై తుది దశకు కసరత్తు చేరుకుంది. మరి కాసేపట్లో బ్యాంకర్లతో రాష్ట ప్రభుత్వం అలాగే వ్యవసాయ శాఖ మంత్రి వీరంతా కూడా కీలక భేటీ నిర్వహించబోతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, థ్యాంక్ యూ విజయ చంద్రిక. రైతు రుణమాఫీని ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా చేసి తీరుతామని ప్రభుత్వం చెప్తా ఉంది. జూలై 17న తొలి ఏకాదశి నుంచే ఈ ప్రక్రియను మొదలుపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇప్పటికే ఎక్స్పర్ట్స్తోని మాట్లాడి దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎవరెవరికి రైతు రుణమాఫీ ఇవ్వాలి, దీనికి కట్ ఆఫ్ తేదీ ఎట్లా ఉండాలి, దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక కంక్లూషన్కి వచ్చింది. ఇక విధి విధానాలను ఖరారు చేసి మిగతా మంత్రులందరికీ చెప్పడానికి క్యాబినెట్ సమావేశం కూడా 21వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ సమావేశంలో రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్ని మంత్రులందరూ ఆమోదం అంటే దీనికి సంబంధించి డిస్కషన్ చేసి తెలంగాణ ప్రజలందరికీ దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలుపబోతున్నారు. ఇక దాంతోపాటు ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కీలకమైన మీటింగ్ని ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. దీనికి సంబంధించి బ్యాంకర్లతోని సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుతం బేగంపేటలోని మారీగోల్డ్ హోటల్లో ఈ సమావేశం కొనసాగుతూ ఉంది. దీనికి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. బ్యాంకర్లతో సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. బ్యాంకర్లకు బ్యాంకర్ల వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంది, ఈ రుణమాఫీకి సంబంధించి ఎంతమందికి రుణాలు ఇచ్చారు, దాంట్లో ఏ కేటగిరీ రైతులకు ఏ విధంగా ఇచ్చారు, ప్రభుత్వం రుణమాఫీ చేయాలంటే బ్యాంకర్లు పెడుతున్నటువంటి లిటిగేషన్స్ ఏంటి, బ్యాంకర్లకు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి డబ్బుల్ని చెల్లించాలి, ఎన్ని దఫాల్లో చెల్లించాలి, రైతుల అంశం కాబట్టి బ్యాంకర్ల నుంచి ఏమైనా ఫ్లెక్సిబిలిటీస్ రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తారా అనే అంశానికి సంబంధించి బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక నోబుల్ కాజ్ కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ కాబట్టి రైతు ఇటు బ్యాంకర్లు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఇటు బ్యాంకర్స్ కూడా రైతులకు సంబంధించినటువంటి అంశం నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం కాబట్టి వీళ్ళ విషయంలో మేము చాలా లిబరల్గా ఉంటామని ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ప్రభుత్వం అనుకున్న విధంగా వీళ్ళు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కానీ దానికంటే ముందు కానీ రైతు రుణమాఫీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. దీన్ని ఖచ్చితంగా ఇచ్చినటువంటి సమయానికి, అనుకున్నటువంటి సమయానికి రైతు రుణమాఫీ ఇచ్చి తీరుతామని ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో దీనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్ల నుంచి వాళ్ళు ఇచ్చేటువంటి సహకారం కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి తోడ్పాటు కానీ వీటికి సంబంధించినటువంటి చర్చ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. దీనికి సంబంధించి దీని ఈ చర్చల తర్వాత ఇటు బ్యాంకర్లు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఇటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా భట్టి విక్రమార్క, వీళ్ళకి సంబంధించినటువంటి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. దీంట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి ఇటు తెలంగాణ ప్రజలకు ఒక సమాచారం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా క్యాబినెట్ సమావేశంలో బ్యాంకర్లు ఏం చెప్పారు, బ్యాంకర్లు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏంటి, అవగాహన ఏంటి, దీనికి సంబంధించినటువంటి విషయాలను క్యాబినెట్లో చర్చిస్తారు. మొత్తానికైతే రైతు ఇటు రైతు రుణమాఫీ చేసేందుకు కట్ ఆఫ్, అదేవిధంగా ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరెవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలకు అధ్యయన కమిటీలను కూడా ప్రభుత్వం పంపింది. దాంతోపాటు రైతు సంఘాలతోని, రైతుకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లతోని, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నిపుణులతోని ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ రైతు రుణమాఫీని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇవ్వడానికి కావాల్సినటువంటి మెకానిజాన్ని రూపొందిస్తుంది. ఇక ఈరోజు కీలక సమావేశం అంటే బ్యాంకర్లతో జరుగుతున్నటువంటి సమావేశంలో రైతులకు ఈ రుణమాఫీ ఇచ్చేందుకు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు కానీ లేదంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఫ్లెక్సిబిలిటీకి సంబంధించినటువంటి ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే రాబోతుంది. ఈ మరొక 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశం అనంతరం
వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి ఒప్పందాలను ప్రజలకు తెలియజేసేందుకు ఒక ప్రెస్ మీట్ని నిర్వహించే అవకాశం ఉంది.